అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ పెదపూడి రాజలక్ష్మీదేవి గారు రచించిన దూరపు కొండలు మరైతే ఈ కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా ఏమేవు అబ్బాయి దగ్గర నుంచి ఉత్తరం వచ్చిందోయ్ అన్నాడు దశరథరామయ్య ఎయిర్మేల్ కవర్ చింపబోతూ ఆ మాట వినగానే వంటింట్లో కాఫీ కలుపుతున్న సుందరమ్మ మొహం ఆనందంతో చాటంతయింది తడిచేతుల్ని చీర చెంగుతో తుడుచుకుంటూ గబగబా ముందు గదిలోకి వచ్చి అలాగటండి ఏం రాశాడు మన సీను అంది చదువుతాను విను అంటూ ఉత్తరం విప్పి గట్టిగా పైకి చదవసాగాడు దశరథ రామయ్య న్యూయార్క్ రెండు ఐదు ఎనభై ఐదు పూజ్యులైన నాన్నగారికి మీ కుమారుడు శ్రీనివాసరావు నమస్కరించి వ్రావినది ఇక్కడ నేను మీ కోడలు పిల్లలు కులాసాగా ఉన్నాము ఈ మారు మీరు మా దగ్గరకు రావడానికి అవసరమైన అరేంజ్మెంట్లు చేస్తున్నాను కుదరదంటే ఒప్పుకోను తప్పక రావాలి మీ రాక కోసం మేమంతా ఎదురు చూస్తున్నాము వీసా విషయం నా స్నేహితుడు శ్రీధర్ చూస్తాడు ఢిల్లీ వచ్చి అతనే మిమ్మల్ని ప్లేన్ ఎక్కిస్తాడు టిక్కెట్లు కూడా అతనే కొంటాడు అందుకు అవసరమైన డబ్బు అతనికి నేను పంపాను రాజేష్ సుధా మీరు వస్తారని సంబరపడుతున్నారు వచ్చేటప్పుడు నా కోసం గోంగూర పచ్చడి ఆవకాయ తేవడం మరచిపోవద్దని అమ్మతో చెప్పండి అమ్మకి నా నమస్కారములు మీ రాక కోసం ఎదురు చూస్తున్నాం ఇట్లు మీ కుమారుడు శ్రీనివాసరావు ఈసారి మనం రాలేము అనడానికి కూడా వీల్లేకుండా పగడ్బందీగా చేశాడు ప్రయత్నాలన్నీ ఉత్తరం మడతబెట్టి టేబుల్ మీద పెడుతూ అన్నాడు దశరథ రామయ్య విమాన ప్రయాణం అంటే మాకు భయం అంటే వినడు కదా అంది సుందరమ్మ వంటింట్లోకి తిరిగి వెళుతూ మనం వెళ్ళి కొన్నాళ్ళు వాడి దగ్గర ఉండాలని వాడి తాపత్రయం అన్నాడు రామయ్య చిరునవ్వుతో మరో నిమిషంలో పొగలుగక్కే కాఫీ స్టీల్ గ్లాసులతో తెచ్చి ఒక గ్లాసు భర్తకిచ్చి మరొకటి తను తీసుకొని పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుంది సుందరమ్మ ఇంత పెద్ద ప్రయాణం చేయాలంటే నాకు భయమేస్తోందండి ఏం చేస్తాం తప్పదు తీరా వాడు అన్ని ఏర్పాట్లు చేశాక రామంటే బాధపడతాడు అంటూ నిట్టూర్చాడు దశరథరామయ్య ఇద్దరూ కాఫీ తాగాక ఖాళీ గ్లాసులు పట్టుకొని లోపలికి వెళ్ళింది సుందరమ్మ ఒకరోజు శ్రీధర్ వచ్చి వీసా వచ్చిందని చెప్పాడు ప్రయాణం రోజు దగ్గర పడింది బట్టలు సరదడం అయింది సీసాలో పచ్చళ్ళు ఊరగాయలు పొళ్ళు రెడీ చేసింది సుందరమ్మ ఉన్న ఊరు విడిచి వెళ్ళాలంటే చాలా బాధ అనిపించింది వృద్ధ దంపతులకు కానీ తప్పదు విశాఖపట్నం నుంచి ఢిల్లీ ప్లేన్లో వెళ్ళి అక్కడి నుండి న్యూయార్క్ వెళ్లే ప్లేన్ అందుకున్నారు శ్రీధర్ కూడా వారితో పాటు ఢిల్లీ వెళ్ళి వృద్ధ దంపతులను లండన్ వెళ్లే ప్లేన్లో రాత్రి రెండు గంటలకు కూర్చోబెట్టాడు అంత పెద్ద ప్లేను ఎన్నడూ చూసి ఎరగని సుందరమ్మ ఆశ్చర్యంతో నోరావలించింది నాలుగు వందల మందికి పైగా ఉన్న ఆ ప్లేన్లో రెండు చోట్ల సిక్స్టీన్ ఎంఎం స్క్రీన్స్ ఉన్నాయి వాటి మీద ఏవో ఇంగ్లీష్ సినిమాలు చూపిస్తున్నారు అంతా ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నారు సీట్లకి స్విచ్లు అరేంజ్ చేస్తున్నాయి ఎవరికి ఏది కావాలంటే ఆ ఛానల్ నొక్కి వినొచ్చు ఏది వద్దు చదువుకుందామంటే ప్రతి సీట్కి పైభాగాన ఒక కాంతివంతమైన లైట్ ఉంది ఇవేవి కూడా అక్కర్లేదని విసుకొస్తే హాయిగా వెనక్కి జాగ్రత్తలబడి నిద్రపోవచ్చు ఫోన్స్ తీసేసి ఎవరికైనా ఏమైనా కావాలేమోనని అప్పుడప్పుడు కనుక్కొని మెలకువుగా వారికి ఎవరికైనా కూల్ డ్రింక్స్ కాఫీ వగైరా కావలసి ఉంటే సర్వ్ చేస్తుంది ఎయిర్ హోస్టెస్ బాగా అలసిపోయి ఉన్న దసరథరామయ్య దంపతులు కునికిపాట్లు పడసాగారు ఉదయం బ్రేక్ఫాస్ట్ తీసుకున్నారు బ్రెడ్ బటరు రామయ్య తిన్నాడు కానీ సుందరమ్మకి సహించలేదు బిస్కెట్లు తిని కాఫీ తాగింది లండన్ చేరేటప్పటికీ టైం పదకొండు గంటల ఇరవై నిమిషాలైంది ఎయిర్పోర్ట్కి శ్రీనివాస్ ఫ్రెండ్ రామశాస్త్రి భార్యతో వచ్చి రామయ్య దంపతులను రిసీవ్ చేసుకున్నాడు ప్లెయిన్లో ఏమీ సహించని దసరధరామయ్య దంపతులు వాళ్ళు తెచ్చిన ఇడ్లీలు కారపొడిలో అద్దుకుని ఎంతో ఆప్యాయంగా తిన్నారు వాచీలో టైం ఆరు గంటలు వెనక్కి తిప్పమని దసరధరామయ్యకి సలహా ఇచ్చాడు రామశాస్త్రి ఆశ్చర్యంగా చూస్తున్న దంపతులను చూసి ఇప్పుడు మీరు భూగోళానికి యువతల వైపునున్నారు నిజానికి మీరు ఆరు గంటలు ఎక్కువ ప్రయాణం చేసినా ఇక్కడ ఆరు గంటలు వెనక్కి వెళుతుంది భారత కాలమానం ప్రకారం ఇప్పుడు సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలై ఉంటుంది అవునా అని ప్రశ్నించాడు రామశాస్త్రి నిజమే నా వాచీలో ఐదు గంటల నలభై ఐదు నిమిషాలైంది సుమి అంటూ వాచీని సరి చేసుకొని టైము పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు పెట్టుకున్నాడు దశరథరామయ్య దశరథరామయ్య దంపతులను టీడబ్ల్యూఏ ప్లేన్ ఎక్కించి బీడ్కోలు ఇచ్చారు రామశాస్త్రి దంపతులు అనంతమైన అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా ప్లేన్ వెళుతూ ఉంటే కిందికి చూసి విచలితైన సుందరమ్మ శేషతల్పం మీద అనంత పద్మనాభస్వామి పవలించినట్లుగా అనుభూతి చెంది చేతులు రెండు జోడించి భక్తి ప్రవత్తులతో విష్ణు సహస్రనామం జపించుకుంది ప్లేన్ న్యూయార్క్ చేరేటప్పటికీ మధ్యాహ్నం రెండు గంటలైంది ఎయిర్పోర్ట్కి శ్రీనివాసరావు భార్య వచ్చారు చిరకాలానికి చూసిన ఆనందంతో తల్లిదండ్రులకు పాదాభివందనం చేశాడు శ్రీనివాసరావు జీన్స్లో ఉన్న కోడల్ని చూసి హృదయాలు కలుక్కుమన్నా నవ్వు మోహంతో పలకరించారు దశరథరామయ్య దంపతులు ఏరాసీనో పిల్లలు కులాసాగా ఉన్నారా కొడుకుని దగ్గరకు తీసుకొని ఆప్యాయంగా పలకరించాడు దశరథరామయ్య వాళ్ళను కూడా తీసుకురావలసింది అంది కోడలు సుశీలతో సుందరమ్మ వాళ్ళన వాళ్ళకెక్కడా టైం అంత ఉండదు అత్తయ్య చదివితే చదువు అది తప్పితే డ్యాన్సు స్విమ్మింగు స్పోర్ట్సు ఇలా ఏదో ఒక ఎంగేజ్మెంటు ఎప్పుడూ బిజీగా ఉంటారు అంటున్న కోడలి వైపు తెల్లబోయి చూశారు రామయ్య దంపతులు పదండి నాన్నగారు ఇంటికి వెళదాం సామాను చేత పట్టుకుంటూ అన్నాడు శ్రీనివాసరావు సామాన్లు కారు డిక్కీలో పడేశారు ముందు తండ్రి కొడుకులు కూర్చుంటే వెనక అత్తా కొడళ్ళు కూర్చున్నారు ఇంకా నలుగురికి సరిపోయే చోటుంది ఆ పెద్ద కారులో శ్రీనివాసరావు కారు డ్రైవ్ చేస్తున్నాడు దారి పొడవున సుశీల పిల్లల చదువుల గురించి వాళ్ళ పార్టీల గురించి అక్కడ తమ లైఫ్ గురించి తాము ఎంత గొప్పగా జీవిస్తున్నది క్షణం కూడా నోరు మూతపడకుండా చెబుతూ ఉంటే ఆశ్చర్యంగా వింటూ కూర్చుంది సుందరమ్మ ఒక్కసారిగా గాలిలోకి ఎగిరి మరో లోకంలో వచ్చి వచ్చిపడ్డట్లుగా ఆకాశాన్ని ఆకాశాన్నంటే భవనాలు రోడ్ల మీద చీమల బారులా ఉన్న నిశ్శబ్దంగా పోయే కార్లు చిత్ర విచిత్ర వేషధారణతో ఉన్న తెల్లవారు తొడదిగని మినీ స్కట్స్తో ఉన్న అమ్మాయిలు కొంతమంది అమ్మాయిలు అబ్బాయిలు కాళ్ళకి చక్రాలు తగిల్చుకొని రోడ్ల మీద రయ్యమని వెళ్ళిపోతూ ఆగవలసిన చోట ఆగుతూ ఉంటే బొగ్గులు నొక్కుకుంది సుందరమ్మ ఈస్ట్ టెన్త్ స్ట్రీట్లో ఉన్న హైరేజ్ బిల్డింగ్లో ఏడో అంతస్తులో ఉంటున్నాడు శ్రీనివాసరావు బిల్డింగ్ ముందు కార్ ఆగింది సామాన్లు కిందికి దింపి అంతా దిగాక కారుని తీసుకెళ్లి గ్యారేజ్లో పార్కు చేసి వచ్చాడు శ్రీనివాసరావు అంతా కలిసి లిఫ్ట్లో పైకి వెళ్లారు వీళ్ళు వెళ్ళేసరికి రాజేష్ సోఫాలో చార్ల పడి ఏదో తింటూ వీడియో చూస్తున్నాడు సుధా పియానో వాయించుకుంటుంది పెద్దవాళ్లను చూసి ఇద్దరు గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పారు అంతా సోఫాలో కూర్చున్నారు సుధ ఎంత ఎదిగిపోయింది ఆశ్చర్యంగా అంది సుందరమ్మ పెద్ద పెద్ద కళ్ళతో తెల్లగా నాజూకుగా ఎదిగిపోయిన మనవరాలిని చూస్తూ పియానో ముందు నుంచి లేచి సుధ మామ దగ్గరకు వచ్చింది మీరు దాన్ని చూసి ఆరేళ్ళవుతుంది కదా అత్తయ్యా అంది సుశీల ఆరేళ్ల క్రితం ఒకసారి శ్రీనివాసరావు కుటుంబంతో ఇండియా వెళ్ళి వచ్చాడు సుధా అందమంతా గౌన్తో అనిపించింది సుందరమ్మకి కానీ ఆ మాట పైకనలేదు గ్రాండ్మా గునుస్తూ అంది సుధా ఏమ్మా మనవరాలిని దగ్గరికి తీసుకుంటూ అంది సుందరమ్మ మీరిక్కడే ఉండిపోండి అలాగేనమ్మా అంది సుందరమ్మ నవ్వుతూ ఏమిట్రా రాజేష్ తింటున్నావు అంది మనవడి వైపు చూసి హాంబర్గర్ తింటున్నాను గ్రాండ్మా అంటే ఏమిట్రా అది కుతూహలంగా ప్రశ్నించింది సుందరమ్మ అది అది అంటూ నసుగుతున్నాడు శ్రీనివాసరావు హాంబర్గర్ ఇక్కడ చాలా పాపులర్ గ్రాండ్మా ఒకసారి రుచి చూస్తే మరి వదిలిపెట్టవు మధ్య పాఫ్ పెట్టి అటు ఇటు శాండ్విచ్ చేస్తారు అని సుధ చెబుతూ ఉంటే రామయ్యకి నోట మాట రాలేదు పాఫ్ అంటే ఏమిట్రా అమాయకంగా అడుగుతున్న తల్లిని చూసి అదే ఇక్కడ తయారు చేసే వంటకంలే అంటూ సర్ది చెప్పాడు శ్రీనివాసరావు అది కొనొద్దని ఎన్నిసార్లు చెప్పాలరా రాజేష్ నీకు కోపంగా అంది సుశీల సారీ మమ్మీ దిస్ ఈస్ సో డెలిషియస్ ఐ లైక్ దిస్ సో మచ్ ఆల్ అంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు రాజేష్ రాజేష్ కూడా బాగా పొడికి ఎదిగిపోయాడు అంది సుందరమ్మ బుద్ధే ఎదగలేదు అంది సుశీల విసుగ్గా బాగుందే సుశీల పిల్లలు వాళ్ళకి నచ్చింది తింటారు అందులో ఉంది మనవణ్ణి వెనకేసుకొస్తూ అంది సుందరమ్మ సుశీల మౌనం వహించింది సుందరమ్మ పక్క కూర్చున్న సుధ వాచి చూసుకొని ఓ గాడ్ అంటూ హఠాత్తుగా లేచి నిలబడి ఎక్స్క్యూజ్ మీ గ్రామ్మ నాకు ఒక అపాయింట్మెంట్ ఉంది వెళ్ళాలి అంటూ సుందరమ్మ నుదుటి మీద ముద్దు పెట్టుకొని హడావిడిగా హైహిల్స్ వేసుకొని చకచకా వీధిలోకి వెళ్ళిపోయింది సుధా అదేమిట్రా అబ్బాయి సుధ ఒక్కరితే వెళ్ళగలదా ఆశ్చర్యంగా అంది సుందరమ్మ అప్పుడే గదిలో నుంచి బయటకు వస్తున్న రాజేష్ ఆ మాటలు విని గట్టిగా నవ్వేశాడు వెళ్ళక దాని వెంట బాడీగార్డ్ల ఎవరెళ్తారు గ్రాండ్మా ఇక్కడ ఎవరి పనులు వారివి ఒకరి వ్యక్తిగత విషయాలో మరొకరు చేసుకోరు అంటున్న రాజేష్ని చూసి ఒక్క క్షణం తెల్లబోయింది సుందరమ్మ అయితే ఏరసిను ఎంతెంత దూరాలైనా సుధ అలా ఒక్కరితే వెళ్ళిపోగలదా అంది కొడుకు వైపు తిరిగి అంతే అమ్మా అందరం బిజీగా ఉంటాం దాని వెంట తోడు వెళ్లే టైం ఉండదు అయినా సుధయం చిన్నపిల్లనుకున్నావా దారి తెలియకపోవడానికి అంటూ నవ్వాడు శ్రీనివాసరావు దారి తెలియక కాదురా తెలిసి తెలియని వయసులో తప్పు దారి తొక్కుతుందేమోనని గొంతుదాకా వచ్చిన మాటల్ని పైకి రానియలేదు సుందరమ్మ గుమ్మంలో అడుగు పెట్టిందో లేదో పెద్దరితం చలాయిస్తుందని కొడుకు కోడలు ఎక్కడ అనుకుంటారో అని సుధకి అసలు టైం ఉండదు అత్తయ్య ఒక్క క్షణం ఐడియల్గా ఉండాలన్నా దానికి ఇష్టం ఉండదు కాళ్ళు చేతులు కడుక్కోండి కాఫీ కలిపి తెస్తాను అంటూ లేచి వైపు వెళ్ళింది సుశీల సుందరమ్మ లేచి బాత్రూంలోకి వెళ్ళింది రామయ్య మొహం కడుక్కోవడానికి వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళాడు సుందరమ్మ రామయ్య న్యూయార్క్ వచ్చి రెండు నెలలు కావస్తోంది ముఖ్యమైన స్థలాలన్నీ శ్రీనివాసరావు కారులో తీసుకెళ్లి చూపించాడు ఎక్కడైనా పార్టీలకి పిలిస్తే కొడుకు కోడలు వెళతారు వృద్ధ దంపతులు ఇంట్లోనే ఉంటారు వాళ్ళు రమ్మన్నా వీళ్ళకి వెళ్లబుద్ధి కాదు ఆ మనుషుల మధ్య ఇమడలేరు ఆ వంటకాలు టేబుల్ మిల్సు అవన్నీ చూస్తూ ఉంటే ఆకలి చచ్చిపోతుంది ఎక్కడికి వెళ్ళరు ఇండియా నుంచి వచ్చేటప్పుడు తమతో దేవతా విగ్రహాలు తెచ్చుకున్నారు మడిగా ఇంత వంట వండి పూజ చేసి నైవేద్యం పెట్టి తను భోజనం చేసి మిగతాది బళ్ళ మీద పెట్టేస్తుంది సుందరమ్మ పట్టుపంచ కట్టుకొని కాసేపు దేవుడి దగ్గర తనకు వచ్చిన స్తోత్రాలు చదువుకొని అప్పుడు భోజనానికి వస్తాడు దశరథరామయ్య ఈ లోపల వచ్చిన వాళ్ళకి తలో ఒకసారి భోజనం వడ్డిస్తూ ఉంటుంది సుశీల ఓపిక ఉంటే సుందరమ్మే వడ్డిస్తుంది విశాఖపట్నంలో అయితే తమ వయసు వాళ్లంతా చేరి పురాణ కాలక్షేపం చేసేవారు ఇక్కడ మధ్యాహ్నం పూట నిద్రపోవడం అలవాటైంది సుందరమ్మకి పనులన్నీ త్వరగా అయిపోయే సాధనాలు ఉన్నాయి ఇక్కడ బట్టలు ఉతకడం పిండి రుబ్బడం ఇల్లు తుడవడం లాంటి కష్టమైన పనులు కూడా నిమిషాల మీద అయిపోతాయి ఆ రోజు సుతకి అన్నం వడ్డిస్తున్న సుందరమ్మ మనవరాలు ఎప్పట్లా లేదని గ్రహించింది ఏమ్మా సుధా అలా ఉన్నావు ఒంట్లో బాగలేదా అంటూ ప్రశ్నించింది అన్నం సహించడం లేదు గిరాన్మా సారీ అంటూ కంచం ముందు నుంచి లేచి వెళ్ళి వాష్ బేసిన్లో బళ్ళున వాంతి చేసుకుంది సుధా కంగారుగా వచ్చి మనవరాలు వీపు మీద రాయసాగింది సుందరమ్మ పైత్యం చేసినట్లుందమ్మా అన్నం కూడా సహించడం లేదు వాంతి చేసుకున్నాక నోరు పుక్కిలించి కాసేపు పడుకుంటానంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది సుధా దీర్ఘంగా నిట్టూర్చింది సుందరమ్మ ఏమిటో ఈ పెంపకాలు అనుకుంది కూతురు వాంతి చేసుకోవడం విని కూడా రాని కోడల్ని తలుచుకుంటూ పిల్లల మనసులో ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి ప్రయత్నించరు తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి వేరే గదుల్లో పడుకోబెట్టేస్తారు తల్లిదండ్రుల ప్రేమ లాలన అవసరమయ్యే లేత వయసుల్లోనే ఒంటరి రాత్రులు గడపవలసిన దుర్భర పరిస్థితి ఈ ఆధునిక యుగంలో పిల్లలది అనుకుని భారంగా నిట్టూర్చింది సుందరమ్మ ఆ సాయంత్రం కొడుకు ఆఫీసు నుంచి వచ్చాక నెమ్మదిగా కదిపింది ఒరే సీను నువ్వేమనుకోకపోతే ఒక మాట చెప్తారా తినడం ముగించిన శ్రీనివాసరావు కాఫీ సిప్ చేస్తూ ఏమిటమ్మా అన్నాడు మన సొద గురించేరా పిల్ల అదోలా ఉంది ఈవేళ అన్నం కూడా సరిగా తింది కాదు దానికేమిటమ్మా హోంవర్క్ చేయలేదని స్కూల్లో చీవాట్లు వేసుంటారు దాంతో సుధా ఫ్రెండ్స్ క్యాంటీన్కి వెళ్ళి పార్టీ చేసుకొని ఉంటారు అని తన జోకి తనే పెళ్ళున నవ్వాడు శ్రీనివాసరావు నీకన్నీ నవ్వుతాలే ఒరే సీను ఎదుగుతున్న ఆడపిల్లని కాస్త జాగ్రత్తగా చూసుకోవాలిరా ఆ తర్వాత ఎటు నుంచి ఎటు వచ్చినా బాధపడేది మనమే అలా చివాట్లు పట్టండి అత్తయ్య ఈ మనిషికి నేను చెబితే అస్సలు తలకెక్కదు పిల్లలు ఏం చేసినా పట్టించుకోరు ఏమైనా అంటే వెస్ట్రన్ కల్చర్ అంటారు పార్టీలు పిక్నిక్లు సినిమాలు అర్ధరాత్రి దాటితే కానీ ఇంటి మొహం చూడరు కాస్త మందలించండి అంటే వినరు కన్నతల్లి బాధ ఆయనకేం తెలుస్తుంది గద్గద కంఠంతో అంది సుశీల మరే అక్కడికి నువ్వే కన్నతల్లివి నేను తండ్రిని కాను వెటకారంగా అన్నాడు శ్రీనివాసరావు మేం వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను పిల్లలు రోజు రాత్రి లేటుగా రావడమే ఏమిటంటే డ్యాన్సులు పార్టీలు ఈ పిల్లల వరుస నాకేం నచ్చడం లేదురా అబ్బాయి అన్నాడు అక్కడే కూర్చొని పేపర్ చూస్తున్న దశరథ రామయ్య మీకు నేను విషయం చెప్పాలి అంది సుశీల మన పొరుగింటి జాన్ మేరీ నిన్న స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ చూడడానికి వెళ్ళారట అందులో కొత్త ఉంది ఎందరో వెళుతుంటారు ఆ విగ్రహాన్ని చూడడానికి పూర్తిగా విని మాట్లాడండి వాళ్ళు వెళ్లే ఫెర్రీలో మన సుధా దానితో పాటు ఒక నీగుర కుర్రాడు కూడా ఉన్నారట శ్రీనివాసరావు నొసలు ముడిపడింది రామయ్య నమ్మలేనట్లు చూశాడు సుందరమ్మ దిగ్భ్రాంతురాలైంది వాళ్ళిద్దరూ ఒకటే కబుర్లట ఒకరి భుజాల మీద మరొకరు చేతులు వేసుకొని నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారట పరిసరాలు కూడా మర్చిపోయి న్యూయార్క్ మహానగరం గొడ్డుపోయినట్లు మీ సుధకి ఆ నీగుల కుర్రాడే నచ్చాడా అని మేరీ అంటూ ఉంటే సిగ్గుతో చచ్చిపోయానంటే నమ్మండి అని సుశీల చెబుతూ ఉంటే శ్రీనివాసరావు మొహంలో రంగులు మారాయి సుధా సుధా కోపంగా అరిచాడు జాగ్రత్తగా చెప్పరసీను దానికి అసలే ఒంట్లో బాగలేదు అన్నాడు దశరథ రామయ్య ఏం డాడీ పిలిచారా అంటూ వచ్చింది సుధా గదిలో నుంచి వాంతి అవడంతో కాబోలు మొహమంతా పీక్కుపోయి లంకనాలు చేసిన దానిలా ఉంది ఏమ్మా నువ్వు నీగ్రో కుర్రాడితో ఫ్రెండ్షిప్ చేస్తున్న విషయం నిజమేనా నార్మల్గా ఉండడానికి ప్రయత్నిస్తూ అడిగాడు కొంచెంసేపు తటపటాయించి చివరికి నిజమే డాడీ అని ఒప్పేసుకుంది సుధా ఎందుకు ఇలాంటి పాపిష్టి పని చేశావే అంది సుశీల కోపంగా ఎందుకు ఇలా చేశావు సుధా నేను పడ్డ కష్టాలు నా పిల్లలు పడకూడదని ఇండియా నుంచి ఇంత దూరం వచ్చాను మీకు బంగారు భవిష్యత్తుకు బాట వేద్దాం అనుకున్నాను నోట్లో మాట నోట్లో ఉండగానే మీకు కావలసినవన్నీ అమరుస్తున్నాను నీకేం తక్కువ చేశానని ఇలాంటి పని చేశావు ఈ చదువయ్యాక మంచి ఇండియన్ కుర్రాన్ని చూసి మ్యారేజ్ సెటిల్ చేద్దాం అనుకుంటూ ఉంటే ఎవరు దొరకనట్లు నీగ్రోతో ఫ్రెండ్షిప్ చేస్తావా అతని ప్రమేయం లేకుండానే శ్రీనివాసరావు కంఠం కఠినంగా మారిపోయింది డాడీ నేను జార్జిని ప్రేమిస్తున్నాను చేసుకుంటే అతన్నే మ్యారేజ్ చేసుకుంటాను మన హిందూ మతం అన్నా మన కల్చర్ అన్నా అతడికి ఎంతో ఇష్టం నిర్భీతిగా మాట్లాడుతున్న సుధని చూసి నిశ్చేష్టులైపోయారంతా నేను అంటూనే వచ్చాను ఆడపిల్లలకంత స్వేచ్ఛ ఇవ్వకూడదండి అని పారాయ దేశం వచ్చినా మన హద్దులో మనం ఉండాలని అంటే నా మాట విన్నారా ఇప్పుడు చూడండి ఏమంటోందో అంటూ ఓ విసురు విసిరింది సుశీల సుందరమ్మ మాటలు మర్చిపోయిన దానిలా కూర్చుండిపోయింది తల్లి సుధా వయసు ఎంత మనవరాలని ప్రశ్నించాడు దశరథరామయ్య మొన్నీ మధ్యే పదిహేను వెళ్ళింది మామగారు కన్నీళ్లు తుడుచుకుంటూ అంది సుశీల పదహారేళ్ల ఆడపిల్లకి రావలసిన ఆలోచనలు కావమ్మా సుధానీవి పాశ్చాత్య నాగరికత వల్ల మీలో వస్తున్న మార్పులు కానీ నీకు ఆ అబ్బాయికి మధ్య ఉన్న అనుబంధం అన్న మీద చెల్లెలకి ఉండే అభిమానం లేత వయసులో ఒకరి మీద ఒకరికి ఏర్పడ్డ స్నేహానికి ప్రేమ అని పేరు పెట్టి తుచ్చ కామంతో కలుషితం చేయకూడదు తల్లి అనునయంగా అన్నాడు రామయ్య దెబ్బతిన్నట్లుగా చూసింది సుధా కాదు గ్రాండ్పా మాది అన్నా చెల్లెల అనుబంధం కాదు మేమిద్దరం పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం ఎంత ధైర్యమే నీకు గొంతు చించుకునరిచింది సుశీల ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడు ప్రశ్నించాడు దశరథ రామయ్య ఒక సంవత్సరం సీనియర్ ఇప్పుడు పెళ్లి చేసుకుంటే ఎలా బ్రతకాలనుకుంటున్నారు ఎలాగోలా బ్రతకలేకపోం గ్రాండ్పా ఈ పెళ్లి జరిగితే నీకు ఇంట్లో స్థానం లేదు కోపంతో ఉగ్రుడయ్యాడు శ్రీనివాసరావు తండ్రి మాటలకు వెంటనే రియాక్ట్ అయింది సుధా పెద్దలు వద్దనేసరికి మనసుని చంపుకొని మరొకటి చేత మెడలో తాళి కట్టించుకునేందుకు నేనేం భారతదేశంలో పెరగలేదు డాడీ అమెరికా నమ్మాయిలా పెరిగాను అలాగే ఆలోచిస్తాను నాకు ఆత్మవిశ్వాసం ఉంది ఎలాగో అలా బ్రతకలేకపోము నా మాట విని ఆ నీగ్రో కుర్రాడి స్నేహం మానవే ఏ ఇండియన్ కుర్రాడితోనూ ఫ్రెండ్షిప్ చెయ్యి అంది సుశీల సుధా మారు మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళిపోయింది ముఖ్యమైన సామాన్లు సర్దుకొని పెట్టి చేత పట్టుకొని వచ్చింది మీ మాట ప్రకారమే నేను వెళ్ళిపోతున్నా డాడీ ఎక్కడికి తెల్లబోతు అన్నాడు శ్రీనివాసరావు జార్జి దగ్గరికి స్థిరంగా సమాధానం చెప్పింది సుధా నీకేమైనా బుద్ధి ఉందా లేదా అమెరికన్లు కూడా హీనంగా చూసే నీగ్రోని పెళ్లి చేసుకుంటానంటావా మైనారిటీ తీరని నిన్ను ఎత్తుకు వెళ్ళాడని వాడి మీద కేసు పెడతాను కోపంగా అన్నాడు శ్రీనివాసరావు మీ అమ్మాయి క్షేమం కోరేవారైతే ఆ పని చేయకండి జార్జి రూపం నాలో పెరుగుతోంది మమ్మల్ని విడదీయాలని చూడకండి గుడ్ బై పెట్టె చేత పట్టుకొని అపార్ట్మెంట్ తలుపు తెరుచుకొని వెళ్ళిపోయింది సుధా అమ్మాయి అలా వెళ్ళిపోతుంటే ఆపరేమండి ఏడుస్తూ అంది సుశీల మన లెక్క లేనట్లుగా అంత పొగరుగా వెళ్ళిపోతూ ఉంటే ఏమన్ను నాకేనా అంత పౌరుషం లేనిది అంటూ పేపర్ మొహానికి చాటు చేసుకున్నాడు శ్రీనివాసరావు జరిగిన సంఘటనతో వృద్ధ దంపతులు కృంగిపోయారు ఇంట్లో శ్మశాన నిశ్శబ్దం ఆవరించుకుంది ఆ రోజు రాత్రి రాజేష్ లేటుగా వచ్చాడు దగ్గరకు వస్తే విస్కీ వాసన గుప్పుమంటుంది ఏరా రాజేష్ తాగొచ్చావా అంది సుందరమ్మ బాధగా సుధ చూడరా ఎంత పని చేసిందో నీగ్రో కుర్రాన్ని పెళ్లి చేసుకుంటానని వెళ్ళిపోయింది మంచి పని చేసింది నచ్చిన వాణ్ణి చేసుకోవడంలో తప్పులేదు గ్రాండ్మా ముద్ద ముద్దగా వస్తున్నాయి మాటలు మంచి పని చేసిందా ఏం మాటలురా రాజేష్ నువ్వు కూడా ఏ నీగ్రో పిల్లనో కట్టుకుంటానంటావా ఏమిటి అంది సుందరమ్మ గద్గద కంఠంతో అంత నాచనీ పని చెయ్యను గ్రాండ్మా ఈవేళ పార్టీలో రోజులే నాతో డ్యాన్స్ చేసింది షీఈజ్ మార్గులెస్ అంత అందం ఎప్పుడు చూడలేదు అంటూ గదిలోకి పోయి బూట్లైనా విప్పుకోకుండా మంచం మీద అడ్డంగా పడిపోయాడు సుందరమ్మ కంగారుగా సుశీల దగ్గరికి వెళ్ళింది మంచం మీద పడుకుని కునికిపాట్లు పడుతున్న కోడల్ని లేపి సుశీల సుశీల ఈ ఇంటికేదో శని పట్టబోతుందే సొదకి పట్టిన దయ్యమే రాజేష్ కూడా పట్టబోతుందే అంది కన్యాళ్లతో అత్తయ్యా మీ అబ్బాయి పిల్లలకి స్వేచ్ఛ ఇచ్చారు వాళ్ళలా తయారయ్యారు ఆడవాళ్ళం మనమేం చేస్తాం చెప్పండి బాధపడ్డం తప్పించి గదగద కంటంతో అంది సుశీల సుధ ఎందుకు ఇలా ప్రవర్తించింది అసలు సుధకింత ధైర్యం ఎలా వచ్చింది పెంపకంలో దోషమా లేక పాశ్చాత్య నాగరికత ప్రభావమా అన్న ప్రశ్నలు ఆ వృద్ధ దంపతులని వేధించసాగాయి అమెరికాలో పెరగబట్టి సుధ ఇలా ప్రవర్తించింది ఇదే భారతదేశంలో అయితే ఆడపిల్ల ఎప్పుడూ తానంత తాను ధైర్యం చేయలేదు తల్లిదండ్రుల నిర్ణయానికి కట్టుబడి ఉంటుంది కానీ అని సుందరమ్మ దశరథరామయ్యల నమ్మకం సుధ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాక వృద్ధ దంపతులు మెంటల్గా షాక్ అయ్యారు శ్రీనివాసరావు సంగతి చెప్పనక్కర్లేదు పైకి గంభీరంగా ఉంటున్నాడే కానీ నలుగురు అనే మాటలు అతన్ని కృంగదీస్తున్నాయి ఒకనాడు శ్రీనివాసరావు ఇంటికి అతని స్నేహితుడు రామ్మూర్తి వచ్చాడు ఫ్యామిలీతో అతనికి ఒక్కరితే కూతురు రజని కాఫీ ఫలహారాలు అయ్యాక మాటల సందర్భంలో తాము వచ్చే నెల ఇండియా వెళుతున్నామని రజనికి సంబంధం స్థిరపడిందని చెప్పారు రామ్మూర్తి దంపతులు ఆశ్చర్యపోయారు శ్రీనివాసరావు భార్య అలాగా చాలా సంతోషం ఇంతకీ వరుడేం చేస్తున్నాడు అని ప్రశ్నించాడు శ్రీనివాసరావు ఢిల్లీలో స్టేట్ బ్యాంక్లో ఆఫీసర్గా చేస్తున్నాడు ఈ సంబంధం మా బామ్మర్ ద్వారా కుదిరింది అమ్మాయి ఫోటో చూసి ఇష్టపడ్డారు కేవలం ఫోటో చూసి ఇష్టపడ్డారా ఆశ్చర్యపోతూ అంది సుశీల మరి వధూవరులు చూసుకోనక్కర్లేదా వేల మైళ్ళ దూరంలో ఉంటే అవన్నీ ఎలా కుదురుతాయమ్మా అన్నాడు రామ్మూర్తి వాళ్ళది మంచి కుటుంబం పిల్లవాడు బుద్ధిమంతుడని మా బామ్మర్ది రాశాడు డౌరీ ఏమన్నా ఉందా ఏమిటి ప్రశ్నించాడు శ్రీనివాసరావు మాకు ఒక్కరితే అమ్మాయి కదా మా తర్వాత అంతా దాందే ప్రస్తుతానికి లోపాయకారిగా ఐదు లక్షలు ఇస్తున్నాను ఐదు లక్షల కట్నమా ఆశ్చర్యంగా అన్నాడు శ్రీనివాసరావు కట్నం కాదు బహుమతి నవ్వుతూ సరిదిద్దాడు రామ్మూర్తి పెద్దవాళ్ళు మాట్లాడుకున్నంతసేపు వాళ్ళమ్మాయి రజని మౌనంగా టీవీ చూస్తూ కూర్చుంది వెళ్లే ముందు మీరేం అనుకోనంటే నాతో మాట శ్రీనివాసరావు గారు మీరు చాలా పొరపాటు చేశారండి అమ్మాయిని అలా వదిలేకుండా ఉండవలసింది నయానో భయానో సొదకి నచ్చజెప్పి నీగ్రో కుర్రాడితో లింకు తగ్గొట్టి మన వాళ్ల పిల్లాడి ఎవరినైనా చూసి మూడు ముళ్ళు వేయవలసింది ఇతరికి ఇంకా చదువులైనా పూర్తవలేదు జాతి కాని వాడితో సుధ ఏం బాధలు పడుతుందో ఏమో పిల్లలు ఎగరేసిన గాలిపటాలు లాంటివారు వాళ్లకు కొంచెం స్వేచ్ఛ ఇచ్చినా మన మాట జవదాటకుండా చూసుకోవాలి గాలిపటాలను ఎగరేసేటప్పుడు చెట్ల కొమ్మలో పడకుండా ముళ్ళ కంపంలో ఇరుక్కోకుండా ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో అని రామ్మూర్తి అంటూ ఉంటే దుఃఖం ఆపుకోలేని సుశీల చటుక్కున లేచి లోపలికి వెళ్ళిపోయింది మీకు బాధ కలిగించినట్లున్నాను క్షమించండి అన్నాడు రామ్మూర్తి మీరు చెప్పింది కరెక్టే రామ్మూర్తి గారు సుధ అలా వెళ్ళిపోతూ ఉంటే ఆపాలని కూడా తోచలేదు మాకు నా మాట కాదందనే కోపంతో ఊరుకున్నానే కానీ దాన్ని ఫలప్రయోగం చేసి ఆపాలని కూడా నాకు తోచలేదు పశ్చాత్తా పడుతున్నట్లుగా అన్నాడు శ్రీనివాసరావు పది నిమిషాల తర్వాత మొహం కడుక్కొనొచ్చింది సుశీల బాగా ఏడిచినట్లు ఎర్రగా ఉన్నాయి ఆమె కళ్ళు మిమ్మల్ని బాధ పెట్టాం వెరీ వెరీ సారీ అని క్షమాపణలు చెప్పుకొని ఆ కాసేపు కూర్చుని వెళ్ళిపోయారు రామ్మూర్తి కుటుంబం పూర్వం ఎంత చలాకీగా ఉండేది రజని ఇది వరకు వచ్చినప్పుడు ఆంటీ ఆంటీ అంటూ ఎంత ఉత్సాహంగా కబుర్లు చెప్పింది ఈ వేళ వచ్చినప్పటి నుంచి మోగనోము పట్టిన దానిలా కూర్చుంది అంది సుశీల ఏమైనా రామ్మూర్తి చాలా తెలివైనవాడు రజని అమెరికన్ కుర్రాడితో డేటింగ్కి వెళ్ళి కడుపు తెచ్చుకుంటే గప్చిప్గా ఎబార్షిన్ చేయించాడు ఇప్పుడు ఐదు లక్షల కట్నంతో ఇండియన్ అల్లుడిని కొనుక్కుంటున్నాడు కట్నం మీది ఆశతో పిల్లని చూడనైనా చూడకుండా పెళ్లి కొప్పుకుంటున్నాడు అతగాడు వెటకారంగా అన్నాడు శ్రీనివాసరావు అంతా మనలాగే ఉంటారా అక్కసుగా అంది సుశీల ఇంత డబ్బు సంపాదించారు ఎందుకు ఏం చేసుకోవాలని సుధా అలా నిగ్ర కుర్రాడితో పోయింది మరోవైపు రాజేష్ అమెరికన్ పిల్లతో స్నేహం చేస్తున్నాడు పరాయి దేశం వచ్చి మన సంస్కృతిని మరిచిపోతే ఇదిగో ఇలాంటి ఉత్పాతాలే సంభవిస్తాయి సరైన మార్గాన లేకపోయాక ఎంత గొప్ప స్థితికి వస్తే ఏమిటి ఎంత డబ్బు సంపాదిస్తే ఏమిటి భార్య మాటలు చెవుల్లో గింగురుమంటూ ఉంటే ఆ రాత్రి శ్రీనివాసరావుకి నిద్రమాత్రలు మామూలు కన్నా ఎక్కువ మోతాదు అవసరమయ్యాయి ఏల పడవైచితే మిన్నులు చోట పాదలేపనం కరిగిపోగా కాశీ ప్రయాగ వంటి పుణ్యక్షేత్రాలెన్నో ఉండగా ఈ హిమన్నగ సానువులకు రావాలనే బుద్ధి ఎందుకు పుట్టాలి నాకు బుద్ధి జాడ్య జనినోత్మాదుల్ కదా శ్రోతియుల్ అని విచారిస్తున్న ప్రవరాఖ్యుడిలా ఉంది నా పరిస్థితి ఉన్నదానితో తృప్తిపడి జన్మభూమిలోనే ఉండక ఏం బావుకుందామని వచ్చాను ఈ పశ్చిమార్ధ గోళానికి అసలు ఎందుకొచ్చాను భారతదేశంలోనే ఉండి ఉంటే ఎంత బాగుండేది ఇలాంటి సమస్యలు ఉండేవి కావు కదా నిద్రమాత్రల ప్రభావానికి కళ్ళు మూతలు పడుతూ ఉంటే మనసు ఆలోచిస్తోంది ఇంట్లో అందరికీ రోజులు భారంగా గడుస్తున్నాయి రాజేష్కి మాత్రం కాదు అతని మధ్య చాలా ఉల్లాసంగా ఉంటున్నాడు ఇంట్లో ఉన్నంతసేపు రికార్డర్ లేదా రేడియోగ్రామ్ అలా మోగుతూనే ఉంటాయి ఏ పని చేస్తున్నా అతడు ఏదో వెస్ట్రన్ ట్యూన్ హం చేస్తూనే ఉంటాడు ఇక వీధిలోకి వెళితే ఫోన్స్ ఎప్పుడు చెవుల్ని అంటిపెట్టుకునే ఉంటాయి మాట్లాడినప్పుడు కూడా డిస్కో చేస్తున్నట్లు కాళ్ళు చేతులు ఊపుతూనే ఉంటాడు రాజేష్కి బుద్ధి చెప్పాలని మంచి మార్గాన్ని పెట్టాలని ప్రయత్నించారు దశరథ రామయ్య దంపతులు కానీ లాభం లేకపోయింది చలికాలం ప్రవేశించింది హట్సన్ రివర్ గడ్డ కట్టుకుపోయింది రివర్ మీద ఒకనాడు స్కేటింగ్కి వెళ్ళిన శ్రీనివాసరావు అప్పటికే అక్కడ స్కేటింగ్ చేస్తున్న కొడుకుని అతనితో పాటు ఉన్న అమెరికన్ అమ్మాయిని చూశాడు అంతులేని ఆనందంతో నవ్వుతూ తుళ్ళుతూ జీవిత ఆనందానికి ప్రతినిధుల్లా ఉన్న ఆ యువ జంటని చూసి హృదయంలో ముళ్ళు దిగబడినట్లయిన శ్రీనివాసరావు గిరుక్కున వెనుదిరిగి వెళ్ళిపోయాడు ఆ రాత్రి తండ్రికి కొడుక్కి మధ్య పెద్ద గొడవ అయింది అసలే కూతురు చేసిన గాయంతో కొత్త కొతలాడుతున్న శ్రీనివాసరావు కొడుకు అమెరికన్ అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేయడం చూసి అగ్గి మీద గుగ్గిలం అయిపోయాడు ఆ పిల్లకి నీకు ఏమిటి సంబంధం నిజం చెప్పు ఒత్త స్నేహమేనా లేక అంటూ నిలదీశాడు కొడుకుని ఒత్త స్నేహం కాదు డాడీ మాది గట్టి స్నేహమే కానీ ఇనుము మాత్రం కాదు మా స్నేహంలో స్వీట్ ఫ్రాగ్రెన్స్ మిళితమే ఉంది డాడీ ఈ అనుభూతి కొత్తది ఇది ఎన్నడు అనుభవానికి రానిది రోజులిన్తో స్నేహం నా జీవితానికి కొత్త అర్థాలు చెబుతుంది కొత్త విలువలను ఆపాదిస్తుంది రోజులీన్ నా కోసమే పుట్టిందనిపిస్తుంది రియల్లీ డాడీ ఐ లవ్ హర్ రియల్లీ విత్ మై హోల్ హార్ట్ ఐ ఐఆమ్ లవింగ్ హర్ వితౌట్ రోజులిన్ ఐ కెనాట్ లీవ్ మాట పూర్తయిందో లేదో రాజేష్ చంప చెల్లు మంది చంప చేతో పట్టుకొని తండ్రి వైపు తన్నేళ్లతో చూశాడు రాజేష్ టియట్ మన సంస్కృతి ఏమిటి మన సంప్రదాయం ఏమిటి విదేశంలో ఉన్నంత మాత్రాన పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు ప్రవర్తిస్తావా మన మతాన్ని మరిచి ఆ క్రిస్టియన్ పిల్లతో స్నేహం చేస్తావా చేసి కోపంతో ఉరిమాడు శ్రీనివాసరావు చేస్తే తప్పేమి డాడీ అందరిలోనూ ప్రవహించేది ఒకటే రక్తం అయినప్పుడు భాషలు వేరైనంత మాత్రాన వాళ్ళు మాత్రం మనుషులు కారా వాళ్ళలో ప్రవహించేది రక్తం కాదా మానవులంతా ఒకటి కదా రోజులినంత స్వీట్గాలో ఒకసారి మాట్లాడితే తెలుస్తుంది ఉక్రోషంతో అన్నాడు రాజేష్ యు రాస్కెల్ మళ్ళీ అదే మాట ఏ సుధన్ నీగ్రో కుర్రాడితో వెళ్ళిపోతే లేని తప్పు నేను అమెరికన్ అమ్మాయిని చేసుకుంటానంటే వచ్చిందా ఇంత చదువు చదివి విదేశాలు వచ్చి ఏమి లాభం డాడీ మానవులంతా ఒక్కటే అన్నా ఇంగిత జ్ఞానం మీలో లేకపోయాక నా రోజులేని కళ్ళలో నాకు డివైన్ లవ్ కనిపిస్తుంది మిమ్మల్ని అందరినైనా వదులుకునేందుకు సిద్ధపడతాను కానీ రోజులేని నేనిదే బ్రతకలేను చిన్నపిల్లయినా సుధ నాకు దారి చూపించింది మానవత్వం కరువైన ఈ ఇంట్లో మరొక్క క్షణం కూడా ఉండను అంటూ తన గదిలోకి వెళ్ళి పెట్ట సర్దుకుంటున్న రాజేష్ని తల్లి మామ బ్రతిమాల సాగారు దశరథ రామయ్య కూడా వెళ్ళి మనవడికి సర్ది చెప్పడానికి ఎంతో ప్రయత్నించారు కానీ లాభం లేకపోయింది రాజేష్ ఎవరి మాట వినలేదు చిన్నప్పటి నుంచి నేను ఒక అమెరికన్ బాయ్ లాగే పెరిగాను కానీ ఇండియన్ బాయ్లా పెరగలేదు చిన్నప్పటి నుంచి సెల్ఫ్ రెస్పెక్ట్తో పెరిగిన నన్ను ఇవాళ డాడీ చెంపదెబ్బ కొట్టి అవమానించారు నాకు అవమానం జరిగిన ఈ ఇంట్లో మరొక్క క్షణం కూడా ఉండలేను ఫర్గీ మీ మమ్మీ ఫర్గీ మీ గ్రాండ్పా ఫర్గీ మీ గ్రాండ్మా అంటూ పెట్టె పట్టుకొని చరచరా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయాడు రాజేష్ తల కొట్టుకుంటూ ఏడవసాగింది సుశీల కాళ్లలోని సత్తువు అంతా ఎవరో లాగేసినట్టు కోలబడిపోయి గుండె చేత్తో పట్టుకొని దశరథ రామయ్య భర్త పరిస్థితి చూసి బేజారెత్తిన సుందరమ్మ తలమొత్తుకుంటూ విలపించసాగింది నాన్నగారిని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అంటూ తండ్రి దగ్గరకు వచ్చాడు శ్రీనివాసరావు బాధతో మెలుగులు తిరుగుతున్న దశరథ రామయ్యని భార్యాభర్తలిద్దరూ చెరోవైపు పట్టుకొని ఎలాగో అతి కష్టం మీద నడిపించుకుని వెళ్ళి కారులో పడుకోబెట్టారు ముందు సీట్లో శ్రీనివాసరావు భార్య కూర్చున్నారు హాస్పిటల్ వైపు కారుని హై స్పీడ్లో పోనిచ్చాడు శ్రీనివాసరావు వెనక సీట్లో భర్త కాళ్ళ దగ్గర కూర్చున్న సుందరమ్మ మాటి మాటికి మంగళసూత్రాలు కళ్ళకద్దుకుంటూ ఏడుస్తూ ఉంది భర్త బ్రతికితే ఏడుకొండల వాడికి నిలువు దోపిడీ ఇస్తానని మొక్కుకుంది మామగారి బాధ అత్తగారి దుఃఖం చూసి సుశీలకి కూడా కళ్ళు చెమరుస్తున్నాయి హాస్పిటల్ ముందు ఆగింది కారు శ్రీనివాసరావు వేగంగా వెళ్ళి డాక్టర్ని కలుసుకొని విషయం చెప్పాడు చకచకా ఏర్పాట్లు జరిగాయి దశరథ రామయ్యని స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టి లోపలికి మోసుకుపోయారు ఈసీజీ తీసి టెస్టులు చేయగా తేలింది అతనికి వచ్చింది హార్ట్అటాక్ అని కండిషన్ చాలా సీరియస్గా ఉందని వీలైనంత త్వరగా ఓపెన్ హార్ట్ సర్జరీ చేయకపోతే ప్రాణానికే ముప్పు అని చెప్పారు డాక్టర్లు సుందరమ్మ బోరున ఏడుస్తూ కూర్చుంది ఎరక్కపోయి వచ్చాము ఈ దేశం కాని దేశంలో ఆయనకేమైనా అయితే ఏం దారిరా భగవంతుడా అంటూ శ్రీనివాసరావు తల్లిని ఓదార్చాడు అమ్మా ఒక రకంగా మనం అదృష్టవంతులమనే చెప్పాలి ఎందుకంటే ఓపెన్ హార్ట్ సర్జన్ ఇక్కడున్నారు గనకనే సాధ్యమవుతుంది ఇదే ఇండియాలో అయినట్లయితే నాన్నగారు మనకి దక్కేవారు కాదమ్మా అంటూ రామయ్యని హాస్పిటల్లో అడ్మిట్ చేసుకున్నారు ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది డబ్బు నీళ్లలా ఖర్చయింది వేలకు వేలయ్యాయి అయితేనే దసరథరామయ్య ప్రాణం రక్షించబడింది కొంతకాలం హాస్పిటల్లో ఉన్నాక అతన్ని డిశ్చార్జ్ చేశారు ఆరు నెలల పాటు మధ్య చెకప్ చేయించుకుంటూ జాగ్రత్తగా ఉండాలన్నారు ఆరు నెలలు భారంగా గడిచాయి ఒరే సీను ఇక్కడ ఉండలేంరా మన దేశానికి వెళ్ళిపోతాను అన్నాడు రామయ్య ఓ రోజు వాళ్ళని ఉండమని మరి బలవంత పెట్టలేదు శ్రీనివాసరావు దంపతులు రామయ్య దంపతులు భారతదేశం తిరిగి వెళ్ళడానికి ఏర్పాట్లు జరిగాయి ఆ రోజే వారి ప్రయాణం సామాన్లు సరదడం పూర్తయింది అంతకు ముందు రోజు రాత్రల్లా లేనట్లు ఏడ్చినట్లు ఎర్రగా అయి ఉబ్బి ఉన్నాయి శ్రీనివాసరావు దంపతుల కళ్ళు ఏరా శ్రీను మేం వెళ్ళిపోతున్నామని పెట్టుకున్నారా ఎందుకర్రా ఈ దేశం కాని దేశంలో సంపాదించుకున్నది చాలు కానీ మన దేశం వచ్చే ఇండ్రా జన్మభూమిని మించింది ఈ ప్రపంచంలో లేదురా పొలం మీద వచ్చే గింజలు తిండికి సరిపోతాయి ఉండడానికి ఇల్లుంది ప్రశాంతంగా బ్రతకొచ్చు అంది సుందరమ్మ గద్గద కంఠంతో శ్రీనివాసరావు నిట్టూర్చాడు అమ్మా నువ్వు పెట్టే తరవాణి అన్నంలో ఆవకాయ నంజుకు తింటూ ఏ చీకు చింతా లేకుండా ఉండే ఆ చిన్ననాటి రోజులు మళ్ళీ వస్తే ఎంత బాగుండు అనిపిస్తుందమ్మా కానీ రావు గతం ఎప్పుడూ గతమే అదొక అందమైన కలలా మిగిలిపోతుంది భవిష్యత్తు అంతా భయంగాను అంధకారంగానూ కనిపిస్తుంది మెటీరియల్గా ఏదో బాగుపడిపోవాలనే తాపత్రయంతో ఇక్కడికి వచ్చి రెండు చేతుల డబ్బు సంపాదించాను కానీ మనశ్శాంతి మాత్రం దూరం అయిపోయింది ఎక్కడైతే ధనం పుష్కలంగా ఉంటుందో అక్కడ భగవంతుడు ఉండలేడనే సూక్తి ఎంత సత్యం నాన్నగారు ఒరే నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా తప్పించుకుంటున్నావు అంది సుందరమ్మ అలాగేనమ్మ కొంతకాలం పోయాక వస్తాం అన్నాడు శ్రీనివాసరావు ఒరే సీను ఒక మాట చెప్తాను శ్రద్ధగా విను మా తరం ఎలాగూ అయిపోయింది మీ తరం వాళ్ళైనా మారే కాలంతో పాటు మారక తప్పదురా మనసుని సమాధానపరుచుకొని సుధని రాజేష్ని దగ్గరికి తీసుకోరా నువ్వు పెద్దవాడి అయ్యాక నీకు చెప్పవలసిన వాడిని కాను పంతాలకు పట్టింపులకు పోయి ఉన్న పిల్లల్ని దూరం చేసుకోకు అంటూ కొడుక్కి హితబోధ చేశాడు దసరధరామయ్య ప్లేన్లోకి వెళ్లే ముందు శ్రీనివాసరావు మొహం కళావిహీనమైంది తండ్రి మాటలకు గాఢంగా నిట్టూర్చాడు జాగ్రత్తగా వెళ్ళిరండి నాన్నగారు చేరగానే లెటర్ రాయండి అంటూ తండ్రిని గాఢంగా కౌగిలించుకున్నాడు కొడుకు వీపు మీద అనునయంగా నిమిరాడు దసరధరామయ్య ఏమిటోనే సుశీల ఎంతో ఉత్సాహంగా వచ్చాం చేదు అనుభవాలతో తిరిగి పెడుతున్నాం పిల్లల్ని అల్లుణ్ణి కోడల్ని పిలిపించుకోండి మనసుని సమాధాన లేకపోతే చివరికి మిగిలేది ఏమీ ఉండదు మీరు సంపాదించుకున్న ఈ డబ్బు ఈ జీవితం అన్నీ వ్యర్థమే అవుతాయి బతుక్కి అర్థమే ఉండదు అంటూ అనునయ వాక్యాలు చెబుతున్న సుందరమ్మని కౌగిలించుకొని బావురు మంది సుశీల ప్లేన్ బయలుదేరే టైం అయింది చివరిసారిగా వీడ్కోలు తీసుకొని ప్లేన్ వైపు నడిచి వెళుతున్న తల్లిదండ్రులను చూస్తూ నన్ను క్షమించండి కొత్త జీవితంతో రాజీ పడలేని సుధా నిద్రమాత్రలు మింగి జీవితాన్ని అంతం చేసుకుంది మాటల్లో ఉన్నంత ధైర్యం మనసులో లేక హార్ట్ ఆపరేషన్ అయ్యి అసలే బలహీనంగా ఉన్న మీకు అమ్మకు ఈ దుర్వార్త చెప్పి మరింత బాధకి చేయలేక ఈ చేదు నిజాన్ని నా గుండెల్లోనే సమాధి చేశాను క్షమించండి నాన్నగారు నన్ను క్షమించండి అంటూ కన్నీళ్లతో గొనుక్కున్నాడు శ్రీనివాసరావు ఇదండి ఈరోజు కథ ఈ కథను గురించిన మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇంత మంచి కథను మనకు అందించిన పెదపూడి రాజలక్ష్మీదేవి గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి మరి కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలను మన ఛానల్ ద్వారా వినవచ్చు మళ్ళీ రేపు మరొక మంచి కథతో మీ ముందుకు వస్తాను అంతవరకు ఉంటానండి